ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు ధమాల్ బాల్చి తండేశాడు. రే కీర్తి చేసులు చక్రధర్రావు గారు ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండిరా. బావా 2 నిమిషాలు కాదు 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చిందంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు నీ టైం ఏదో బాగుంది కదా అని ఏరికెనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా చెప్పు. చెప్పు కొడతారట. మైనస్ మాటలు మాట్లాడేమంటే మట్టాసైపోతాను కొడక. నీకు తెలియదులే బావా ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసమేంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టనలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బాబా. ఎడం చేత్తో 10 మందిని కుడి చేత్తో 10 మందిని మట్టి కలిపించగలడట. ఆహా ఆ జోరు ఆ స్పీడు ఆ స్టైలు కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టడానికి మాట ఇచ్చిదా బావు నువ్వు చేసే పని. లేకపోతే రా ఒక్క ముక్కలు చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా. పాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి ఉస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి అదవాని. సరేలే ఆడ ఎక్కడున్నాడో ముందు పట్టుకోండి మందు మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకున్నాం. ఏంటి బావా పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలు కనుక్కున్నావా చెవులు పిల్లి అనుకున్నావా పెద్ద పులి ఆడు నీతో రాజీ పట్టం ఏంటి బావా. నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతా విడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో 7 లెగ్స్ పోద్ది. సార్.